మోతీచూర్ లడ్డు తయారీ విధానం. ముందుగా ఒక బాండిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో శనగపిండి నీళ్లు పోసి పిండిని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో చక్కెర నీళ్లు కుంకుమ పువ్వు నీళ్లు ఇలాచి పొడి కర్బూజా గింజలు వేసి పాకం చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేడి చేసుకున్న నూనెలో తడిపి పెట్టుకున్న శనగపిండిని జార సహాయంతో సన్నగా బూంది వేసుకుని ఫ్రై అయిన తర్వాత చక్కెర పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు జాలి సహాయంతో అదనంగా ఉన్న పాకం తీసేసి బూందీని ఒక బౌల్లో వేసుకుని రౌండ్ గా చుట్టుకుంటే మోతీచూర్ లడ్డు రెడీ అవుతుంది. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుత్తు పరోటా తయారీ విధానం. ముందుగా ఒక పెనం వేడెక్కాక అందులో కొంచెం నూనె వేసి పరాటాలని రెండు వైపులా కాల్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు అదే వేడి పెనంలో నూనె వేడెక్కాక అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, గరం మసాలా, ఉప్పు, కారం వేసి కలిపి పైనుండి కట్ చేసుకున్న పరాటా ముక్కలు, అలాగే బీట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు వేసి బాగా బీట్ చేసుకుని తర్వాత చికెన్ కర్రీ కూడా వేసుకుని బాగా బీట్ చేసి బౌల్లోకి తీసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కుత్తు పరాటా రెడీ అవుతుంది. కుత్తు పరాటాని కొంచెం చికెన్ కర్రీ గ్రేవీతో అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.